యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం నేను సింగంశెట్టి మురళీమోహన్ రావు ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మరి పర్యావరణం అంటే ఏమిటి పర్యావరణం వల్ల మనం పొందే లాభాలేంటి దాన్ని మనం చేస్తున్న నష్టాలేంటి ఇలాంటి విషయాల గురించి మనతో చర్చించడానికి మరి నెల్లూరు జిల్లా సైన్స్ సెంటర్లో క్యూరేటర్గా వర్క్ చేస్తున్నారు నెల్లూరు సుబ్రహ్మణ్యం గారు వారు ఈరోజు మనతో ఈ విషయం మీద చర్చించడానికి మన స్టూడియోకి ఇచ్చేశారు వారికి స్వాగతం పలుకుతూ నమస్కారం సుబ్రమ గారు సార్ సార్ ఇప్పుడు మనం పర్యావరణం పర్యావరణం అంటే మన జీవితంలో ఒక భాగం పర్యావరణంలో మనం ఒక భాగంగా ఒక మానవ జాతి కావచ్చు జీవులు అన్నీ కూడా పర్యావరణాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాయి మరి ఇలాంటి పర్యావరణము ఎలా ఉంది మనకి ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏంటి అసలు పర్యావరణం అంటే ఏంటి మామూలుగా ఈ పర్యావరణ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అని పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో జూన్ ఫిఫ్త్న ఏర్పాటు చేశారనమాట ఓకే అది ఆ ప్రోగ్రామ్ అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ ఫిఫ్త్ని మనం పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం యాక్చువల్గా ఏంటంటే మన స్కూల్స్ కానీ అన్ని సంవత్సరాలు జూన్ ట్వెల్వ్ తర్వాత స్టార్ట్ అవుతాయి అందువల్ల ఏంటంటే స్కూల్ చిల్డ్రన్ సెలబ్రేట్ చేసుకునేదానికి చాలా తక్కువ ఉంటుంది అనమాట పర్యావరణ దినోత్సవం చాలా మేజర్ ఈవెంట్ అనమాట ఇది ఓకే అయితే ఈ పర్యావరణాన్ని అర్థం ఎందుకు చేసుకోవాలి పర్యావరణం అంటే ఏంటంటే ముందు స్పష్టమైన ఒక నిర్ణయానికి రావాలి ప్రతి వ్యక్తి కూడా మన అందరం కూడా మనుషులతో సంబంధాలు కలిగి ఉంటాం కానీ మన చుట్టూ ఉండే పరిసరాల్లో మిగతా జీవులతో మిగతా అంటే మిగతా సజీవులు నిర్జీవులుతో కలిసి బతికాడు మనిషి ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైతే పట్టణీకరణ ఈ ఫ్యాక్టరీలు పునరుద్ధరించుకోవడం మనిషి ఇట్లాగా మార్పు చెందాడో తను ఒక సర్కిల్ గీసుకున్నాడు నా పరిధి ఎంతని వాస్తవానికి అన్ని జీవుల్లో మనం ఒకరు మాత్రమే భూమి మీద ప్రతి ప్రాణికి ఒక లైఫ్ స్టైల్ ఉన్నది అది ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేస్తున్నది ఓకే అంటే ఇక్కడ పర్యావరణం అంటే సజీవులు నిర్జీవుల మధ్య జరిగే ఇంటరాక్షన్ ఒకదాని మీద ఒకటి ఆధారపడి బతకడం అనమాట ఓకే అంటే ఇక్కడ పర్యావరణం అంటే ఒక బయోడైవర్సిటీ అనడానికి లేదు ఎకాలజీ అనడానికి లేదు అయితే ఇక్కడ ముఖ్యమైనది పర్యావరణం గురించి చెప్పుకునేటప్పుడు నిర్జీవులు అంటాం కాంతి సూర్యకాంతి సాయిలు వాటరు ఇవన్నీ కూడా నిర్జీవులు కింద అనుకుందాం పంచభూతాలు పంచభూతాలు ఇప్పుడు సజీవులు అంటే మొక్కలు సజీవులు అంటే మనం ఏం చెప్తామో మూమెంట్ ఉండాలి గ్రోత్ ఉండాలి గ్రోత్ అంటాం రెస్పిరేషన్ ఉండాలి అంటే సజీవులకు నిర్జీవులకు మధ్య తేడాలు జీవం ఉండాలి అంటే రెస్పిరేషన్ ఉండాలి ఎక్స్క్రీషియా ఉండాలి విసర్జన ఉండాలి అలాగే అంటే పునరావుత్పత్తి ఉండాలి అలాగే ఇలాంటి క్యారెక్టర్స్ ఏ అవి స సజీవులు అంటాం అవి లేనివి నిర్జీవులు అంటాం ఇక్కడ బేసిక్ ఏంటంటే ప్రతిదానికి కూడా సౌర శక్తి అనేది కేంద్రం ఇక్కడ మొక్క అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ మొత్తం ప్రపంచం అన్ని జీవులు బతకడానికి కారణం ఏంటంటే మొక్క ఆ మొక్కలో కూడా ఆకులో ఉండే క్లోరోఫిల్ ఆకు మీద ఉండే క్లోరోఫిల్ ఇదేం చేస్తుందంటే సూర్యకాంతిని తీసుకొని వాటర్ని తీసుకొని సి తీసుకొని ఇవి షుగర్ని కార్బన్ పదార్థాలను తయారు చేస్తుంది అది బేసిక్ అనమాట దాన్ని మనం కిరణజన్య సంయోగ అంటాం అక్కడ మొదలవుద్ది ఓకే అంటే సజీవులకి నిర్జీవులు సజీ నిర్జీవులు అనేవి సజీవులకి ఎంటర్ అవుతాయి అది మొక్క మాత్రమే తీసుకోగలదు ఓకే వేరే తీసుకోలేదు మనం వాటర్ దాకే బతకలేము సూర్యకాంతితోనే బతకలేము మనం కానీ మనకు ఒక తినడానికి ఏదైతే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఏవైతే కావాలో మిగతా జీవులకి ఏవైతే కావాలో అవన్నీ కూడా ప్రాథమిక ఆధారం ప్లాంట్ అనమాట ఈ ప్లాంట్ ఏం చేస్తుంది స నిర్జీవుల్ని సజీవులుగా సజీవులు ప్రవేశిస్తాయి ప్రవేశించి మొక్క ఎప్పుడైతే సస్టైన్ అయి పెరుగుతూ వెళ్తాదో దాన్ని తినే కొన్ని జంతువులు వస్తాయి వాటిని ప్రథమ ఉత్పత్తిదారులు అంటారు అవి శాఖాహారులు అంటాం మనం వాటిని తినే వాటిని మాంసాహారులు అంటారు ఇవన్నీ చనిపోయినప్పుడు మళ్ళీ డీకంపోజ్ అవుతాయి ఇక్కడ ప్రధానమైంది ఏంటంటే పర్యావరణంలో జీవ భౌతిక రసాయన వలయం అనేదాన్ని అర్థం చేసుకోవాలి జీవ భౌతిక రసాయన వలయం అంటే వాటర్ సైకిల్ వాటర్ అనేది ఏమవుతుంది సైకిల్ అవుతుంది వర్షం వర్షిస్తుంది భూగర్భ జలాల్లోకి వెళ్తుంది మళ్ళీ అవి ఆవిరయ్యి మళ్ళీ పోయి సైకిల్ అవుతుంది ఈ సైకిల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా తీసుకున్నాం అనుకోండి ఋతుపవన వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు అది కేవలం భారతదేశ చుట్టుపక్కల దేశాల వరకే ఉంది మిగతా దేశాలు వర్షాలు ఎలా పడతాయి వాళ్ళకి తుఫానులు వస్తాయి వాళ్ళకి అంతే తుఫానులు వచ్చినప్పుడు వర్షాలు పడతాయి మనకి ఋతుపవనాలు వ్యవస్థ ఖచ్చితంగా మనకి సమ్మర్ అసలు జూన్ జూన్ ట్వంటీ ఫస్ట్ అనే సమ్మర్ బిగిన్ అవుతుంది మనకి యాక్చువల్గా మనం మార్చి నుంచి జూన్ వరకు స్ప్రింగ్ సీజన్ మనకి వసంత ఋతువు మనకి ఉగాది అని జరుపుకుంటాం అంటే మనం జూన్ ఫస్ట్కి జూన్ ఇరవై ఒకటికి మనకి వర్షాలు పడిపోతాయి అసలు లైఫ్ స్టార్ట్ అవుతుంది ఓకే అంటే మనం సన్ను బట్టి మనం ఆస్ట్రానమికల్ ఈవెంట్స్ అంటాం ఆస్ట్రానమికల్ ఈవెంట్స్ అనేవి మెట్రోలాజికల్ ఈవెంట్స్ అవుతాయి మెట్రోలాజికల్ అంటే వాతావరణాన్ని ప్రవాటర్ని అన్నిటిని ప్రభావితం చేస్తుంది అలాగే ఫినాలజీ అంటాం మొక్కల్ని ప్రభా మొక్క మొక్కల లైఫ్ సైకిల్స్ జీవుల లైఫ్ సైకిల్స్ స్టార్ట్ అవుతాయి రుతుపవనాల బ్రీత్ లైఫ్ అనే బ్రీత్ స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే న్యూట్రిషన్ సైకిల్ అంటే సివోటు ఉంది ఈ సీవోటు అనేది ఏమవుతుంది మొక్కలకి వెళ్ళి కర్బన పదార్థంగా తయారయ్యి అదే మామిడి పళ్ళు కావచ్చు జాంకాయలుగా తయారయ్యి ఆ రూపంగా మళ్ళీ అది ఏమవుతుంది అంటే అది ఇంకొక జంతువులకి ఇంకొక జీవులకి ఉపయోగపడుతుంది అలా ఉపయోగపడింది మళ్ళీ ఏమవుతుంది డీకంపోజ్ అవుతుంది డీకంపోజ్ మళ్ళీ సాయిల్లో కలుస్తుంది అందుకే పర్యావరణాన్ని అర్థం చేసుకునే ప్రతి ఒక్కటి కూడా రెండు బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి దాన్నే డైనమిక్స్ అంటారు పదార్థాన్ని సృష్టించలేము నాశనం చేయలేము పదార్థాన్ని సృష్టించలేము నాశనం చేయలేము పదార్థం ఒక రూపం నుంచి ఇంకో రూపం మారుతుంది పదార్థం ఒక రూపం నుంచి ఇంకో రూపం మారుతుంది ఇప్పుడు సజీవులు ఉన్నాయి నిర్జీవులు ఉన్నాయి ఇప్పుడు నిర్జీవుల్లో మన నెల్లూరు జిల్లా అనుకుందాం నెల్లూరు జిల్లా సన్లైట్ పడుతుంది నెల్లూరు జిల్లాలో వర్షాలు పడి వాటర్ వస్తుంది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మొత్తము అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఒరేసారు అనుకోండి ఈ సన్లైట్ ఈ వాటరు కలిసి ఏమవుతుంది ఒరిగా మారుతుంది అంటే సన్లైట్ అనే ఒక ఒక ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మారిపోయింది అంటే ఏమైంది ఇక్కడ సస్టైన్ అంటే సమతుల్యత అంటే ఏంటి పర్యావరణ ఇప్పుడు అందరికీ ఒకటి వరిబడితేనే తినగలుదామా మిరప కావాలి జాంకాయలు కావాలి మాడికాయలు కావాలి అంటే వచ్చిన సన్లైట్ని వాటర్ని మనం ఒక ఒక రూపం నుంచి ఇంకొక రూపం మారుస్తుంది మొక్క ఈ మార్చేటప్పుడు ఏదైతే ఎక్కువ వేస్తామో దాని పొ పొల్యూషన్ అంటాం సమతుల్యత దెబ్బతినిది అంటాం మన మార్కెట్ డౌన్ అయింది అంటాం టమాటా ఎక్కువ రైతులు ఒకే రైతులు వేయడం కాబట్టి బేసిక్ ఏంటంటే పదార్థం ఒక రూపం నుంచి ఇంకో రూపం మారుతున్నా ఆ మారే రూపం మనకు అనుకూలంగా ఉందా లేదా అనేది బేసిక్ ప్రిన్సిపల్ ఏది మనం సృష్టించం ఎక్కడ కొత్తగా ఏం సృష్టించబడదు ఏది నాశనం చేయబడదు మనం పీల్చిన గాలి మొక్కలు తీసుకుంటాయి మొక్కలు తీసుకుని గాలి మనం తీసుకుంటాం అవి వదిలిన గాలి మనం తీసుకుంటుంది ఇలాంటి సైకిల్ అవుతుంది ఏమంటాం అంటే న్యూట్రిషన్ సైకిల్లో కర్బన్ సైకిల్ ఫాస్పరస్ సైకిల్ ఇలా అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయిలు ఉంది సాయిలు ఫెర్టిలిటీ అంటాం సారవంతమైన మట్టి అంటాం అంటే ఒక్క గ్రాములో వన్ మిలియన్ ఆర్గానిజం ఉండాలి దాంట్లో వన్ మిలియన్ ఆర్గానిజం లేకపోతే ఆ సారవంతమైన భూమి అని ఎలా చెప్తామో అది నీటిని పీల్చే గుణం ఎక్కువ ఉండాలి దానికి నీటిని పీల్చే గుణం ఎప్పుడు వస్తుంది ఆకులు మొత్తం రాలినటువంటి ఏదైతే మనం చెట్టు పెరిగి ఆకులు కాయలు పండ్లు అన్నీ రాలి డీకంపోజర్ చేత డీకంపోజర్స్ తర్వాత అది ఫెర్టిలిటీ అవ్వాలి సారవంతం అవ్వాలి ఆ సారవంతమైన భూమి నీటిని పిలిచే గుణం ఎక్కువ కలిగి ఉంటుంది కాబట్టి అది సారవంతమైన నీటిని పిలిచే గుణం ఎప్పుడు తగ్గిపోతుంది మనం పెస్టిసైడ్స్ వాడడం ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల దాంట్లో డీకంపోజర్స్ పోయి ఈ కుళ్ళే పదార్థాలు తగ్గి అది సాయిల్ ఇన్ఫెర్టిలిటీ అంటాం అనమాట ఈ విధంగా పర్యావరణం చాలా విస్తృతమైన అర్థం ఉందన్నమాట దీనికి బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ అంటే కొన్ని జీవులు అంతరించిపోవడం ఇలా తీసుకుంటే అందువల్ల బేసిక్ ఏందంటే మనం అందరం అర్థం చేసుకోవాల్సింది కార్య సాధకులుగా ఉండాలి పర్యావరణ ప్రేమికులుగా ఉండాలి నిరంతర విద్యార్థులుగా ఉండాలి ఓకే ఇవి లే ఇవి క్వాలిటీస్ మనిషికి అలవాటు పడాలి లాంగ్ లెర్నర్స్గా ఉండాలి అంటే అన్ని జీవుల్లో మనం ఒకరం అనే ఒక ఫీలింగ్ని అలవాటు చేసుకోవాలి ఏది కూడా పర్యావరణాన్ని అంత ఈజీగా అర్థం కాదు మేము స్కూల్ లెవెల్లో కానీ ఇంకెవరైనా సరే ఒక బటర్ఫ్లై లైఫ్ సైకిల్ చేయాలి ఇంట్ ఆట ఇరవై ఎనిమిది రోజులు దానికోసం కష్టపడాలి అవ్వచ్చు అవ్వకపోవచ్చు కాబట్టి దాన్ని చేయడం ద్వారా పర్యావరణం పట్ల జీవుల పట్ల మనకి ఎంపతి సింపతి అన్నీ వస్తాయి అన్నమాట కాబట్టి పర్యావరణం చాలా విస్తృతమైన అర్థంతో కూడుకున్నది ఇది ఎక్కడెక్కడో శాస్త్రవేత్తలు వచ్చి మనకి చేయరు ఇక్కడ ఇక్కడ లోకల్గా ఏమైతే నెల్లూరు జిల్లా కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశంలో ఏ కార్నర్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి జనరల్గా మనకి ఈ మీరు అన్నారు ఇప్పుడు నీటి కాలుష్యము గాలి కాలుష్యము ఇప్పుడు మనమైతే మన సమాజంలో ఈ నీటి కాలుష్యం ఎలా జరుగుతుంది ఏ రూపంలో ఈ నీటి కాలుష్యం జరుగుతుంది బేసిక్గా రెండు పారామీటర్స్ తీసుకుందాం సార్ మనం మనిషి కాలుష్యం చేయడం దానివల్ల జరిగే విభక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్రిఫికేషన్ అంటాం మీరు అక్కడక్కడ వెళ్ళేటప్పుడు మనము ట్రైన్లో బస్సులు వెళ్ళేటప్పుడు గ్రీనిష్గా వాటర్ ఉంటుంది వాటర్ స్మెల్ వస్తుంటుంది ఏది కూడా అలా జరిగిందంటే అక్కడ ఉండే జీవులు ఏవో కొన్ని చనిపోయాయి అని అర్థం ఇప్పుడు ఫ్రెష్ వాటర్ మాజిల్స్ యాజ్ ఏ బయోఫిల్టర్స్ అంటాం ఇప్పుడు మేము ఒక ఒక కాలువ డి ఇట్రిఫికేషన్ గ్రీనిష్గా ఉందంటే అక్కడ గ్రీనిష్గా అనేది ఆల్గేది ఒక పదార్థం అది జీవులు అవి అంటే క్లామ్ ఇవి రకరకాల జీవులు అనమాట అవి ఇవన్నీ పెరిగిపోయి అక్కడ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏర్పడుతుంది ఆక్సిజన్ డిమాండ్ స్థలం కోసం ఆహారం కోసం పోటీ పడతాయి అవి ఎంత స్థలంలో ఎక్కువ అయ్యాయనుకో స్థలం కోసం ఆహారం కోసం పోటీ పడతాయి అక్కడే ప్రాబ్లం వస్తుంది ఎప్పుడైతే ఎక్కువ ఒక చిన్న కుండీలు ఎక్కువ మొక్కలు చల్లావనుకో అప్పుడు స్థలం కోసం ఆహారం కోసం పోటీ పడతాయి అప్పుడు గ్రీనిష్గా ఉందంటే ఆ వాటిని తినే ఆల్చిప్పలు లేవని అక్కడ అర్థం అదే ఆల్చిప్పలు మీరు రెండు ట్యాంక్ బాటలు తీసుకోండి గ్రీనిష్గా వాటర్ ఉండి రెండు ఆల్చిప్పలు తీసుకొస్తే దాంట్లో ఉండి అవి గ్రీన్గా ఉండే ఆల్గేని మొత్తం తినేసి ప్యూరిఫై చేస్తాయి ఓకే అంటే న్యాచురల్గా ఉన్నటువంటి న్యాచురల్గా వచ్చిన పొల్యూషన్ అది ఒక 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 జీవి ఎక్కువ స్థాయిలో పెరిగిపోవడం అంటే ఎందుకు పెరిగిపోతుందంటే అర్థమేమి ఆ జీవుని తినే జీవులు లేకపోవడం దానివల్ల జరిగే పొల్యూషన్ బయలాజికల్ పొల్యూషన్ బయలాజికల్గా వచ్చేది రెండోది వాటర్ పొల్యూషన్ అంటే రెండు రకాలు మనము సాయి ఫెర్టిలైజర్స్ ఫెస్టిలైజర్స్ వాడతాం ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే అధిక దిగుబడి కావాలంటే ఫెస్టిలైజర్స్ ఫెస్టిసైడ్స్ వాడాల్సిందే అయితే ఇక్కడ సాగునీటికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ మనకి మరుగునీటి వ్యవస్థకి ఇవ్వము మనం అదే సార్ ఇప్పుడు కరిగి రిజర్వాయర్ ఏదైనా రిజర్వాయర్ ఉంది దాంట్లోకి వాటర్ తీసుకొచ్చి ట్యాంక్ చేస్తాం కానీ దాంట్లో వచ్చే వేస్టేజ్ వాటర్ ఉన్నది కదా దాని ప్రాపర్ వేలో సముద్రంలోకి పంపించే ఒక డ్రైనేజ్ వ్యవస్థని స్థిరంగా లేకపోవడం వల్ల ఓకే అంటే మనం సాగునీటి వ్యవస్థకి ఇచ్చినంత ప్రాముఖ్యత మరుగునీటి వ్యవస్థకి మన ఇంట్లో కూడా తీసుకోండి మంచి కావాలంటే కుళాయిలు ఎలా నీట్గా చేస్తాం అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం మనం వాడి నీటిని బయటికి పోవాలంటే దానికి అంత ప్రిఫరబుల్ అంత మేనేజ్మెంట్ అనేది తక్కువ ఉంటుంది ఫస్ట్ దానికి ఉన్నంత ప్రిఫరెన్స్ దీనికి ఉండదు అందువల్ల ఏంటంటే ఈ పొల్యూషన్ అనేది హౌస్ హోల్డ్ పహారం తీసుకుంటాయి మనం టీత్ పేస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక మనం మొక్కలు రాసుకునే ప్రే స్ప్రేలు కావచ్చు ఏసీలు కావచ్చు అలాగే మనం ఫుడ్లో ఉపయోగించే మెటీరియల్ కావచ్చు షాంపులు కావచ్చు ప్లాస్టిక్స్ కావచ్చు ఇవన్నీ కూడా వాటర్లో కలిసిపోతాయి ఈ వాటర్లో కలిసినప్పుడు డ్యామేజ్ అవుతాయి దోమలు పెరిగాయి అంటాం వాస్తవాన్ని దోమలు తినే జీవులు తూనికలు తూనీగలు ఎక్కడ పుట్టి పెరుగుతాయి ఇప్పుడు నా ఆలోచించారు సార్ తూనీగలు తెలుసు కదా బాగా ఎగ్గర్తూ ఉంటాయి పైన అవి వాటర్లు పుట్టి పెరుగుతాయి వాటర్లు ఎగ్స్ పెడతాయి అవి వాటర్లు ఎగ్స్ పెడితే చిన్న మన పేలు పేను ఉందనుకోండి దాని సైజు మన ఈ సైజు ఈ బుట్ ఈ చిట్కి అంత అంత సైజులో వస్తుంది అది 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 దోమల యొక్క నింపు తింటుంది వాటి యొక్క ఎగ్ తర్వాత వచ్చే స్టేజ్ అనమాట అంటే తూనీగలు అనేవి మన డ్రైనేజ్ వ్యవస్థలో వాటి వాటి యొక్క నింపులు లేవనుకోండి అండ్ మనకి దోమల యొక్క పర్సంటేజ్ పెరిగిపోతుంది బయలాజికల్గా ఆలోచిస్తే వాటి యొక్క అవి ఎక్కువ ఉన్నాయనుకోండి వాటి యొక్క లార్వాస్ని అన్నిటిని తినేస్తాయి అంటే ఇది అర్థం చేసుకోవాలి ఫుడ్ చైన్ ఏదైతే ఉన్నదో ఫుడ్ చైన్లో మనము మనం వాడే పొల్యూషన్ ఎక్కడ బ్రేక్ అవుతుందో తెలుసుకోవాలా దానికి మనం చేసే పని ఏంటి మనం ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఒక పెద్ద అవేర్నెస్ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు అందుకే మేము పిల్లల చేత కూడా ఎక్కువగా పిల్లలు అనేవాళ్ళు ఫ్యూచర్ మనకి వాళ్ళలో సైంటిఫిక్ టెంపర్మెంట్ కావాలి సైంటిఫిక్ యాటిట్యూడ్ కావాలి లైఫ్ లాంగ్ లెర్నర్స్ కావాలి మనం మన పెద్దోళ్ళు చెప్పిన నమ్మకాలని పట్టుకొని బతకడం కాదు ప్రశ్నించాలి పరిశీలించాలి ప్రయోగం అనే గీటర్ నిలబడాలి ఫస్ట్ ఎవరంటే వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మకూడదు ప్రయోగం అనే గీట్రాయి మీద నిలబడి పరిశీలించడం ప్రశ్నించడం అనే పునాది మీద నువ్వు పర్యావరణాన్ని చూడాలి ఎందుకు ఏమిటి ఎలా ఎలా ఈ మూడు అనేది ఖచ్చితంగా ఉండాలి అలా ఉన్నప్పుడు మనలో ఉన్న బిలీఫ్స్ సూపర్టిషన్స్ అన్నీ పోతాయి అంటే మనం మనం నమ్మిన సిద్ధాంతాలు కూడా మార్చుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి ఆ మార్చుకునే దానికి ధైర్యం కావాలి ధైర్యం కావాలంటే లైఫ్ లెర్నర్ లెర్నర్గా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మనం మనం మన ఫ్యామిలీతో గడిపినట్టు ఇరుగు పొరుగు వాళ్ళతో గడిపినట్టు నేచర్తో గడపాలి అప్పుడప్పుడు వెళ్ళాలి ఫీల్డ్కి వెళ్ళాలి ప్రకృతి ప్రేమికులు ఖచ్చితంగా అవ్వాలి అలా కానప్పుడు ఏమవుతుందంటే మన చుట్టూ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఎక్కడ ఫుడ్ చైన్ బ్రేక్ అవుతుందో తెలియదు ఒక పెద్ద ప్రణయాలు సృష్టించే పరిస్థితి వస్తుంది వాయు కాలుష్యం ఇవన్నీ జరగడం ద్వారా నేచరు పదార్థం ఎప్పుడైతే ఇంకొక రూపం మారుతుందో ఆ మారే పదార్థం రూపం ఏ రూపం అయితే ఉందో ఆ రూపం కానీ సమతుల్యంగా లేకపోతే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు సిటీస్లోనే ఎక్కువ వర్షం పడుతుంది హైదరాబాద్ మునిగిపోయింది అంట ముంబై మునిగిపోయింది అంట సౌదీ అరేబియా మునిగిపోయింది అరే వేరే ఎందుకు సీబోట్ అంటే ఇక్కడ అల్పపీడనాల తొందరగా ఏర్పడడం వాటర్ తీసుకొచ్చి అక్కడ పడ్డం వేరే ఒకటి ఇక్కడ వేసేస్తుంది అంటే ఎక్కడైతే విస్తరణ అంటాం ఈ అల్పపీడనం ఎక్కడైతే ఏర్పడదో అక్కడ చుట్టుపక్కల ఉండేదంటే అక్కడికి వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మేజర్ ఈవెంట్స్ అనమాట ఇవి ఇంకోటి ముఖ్యమైనది నాకు అనిపిస్తూ ఉంటుంది విలేజ్లో తిరిగినప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు అడుగులు నాశనం అయిపోతాయని అన్నారు ఇప్పుడు ఈరోజు రైతు ఎవరు మనకు అన్నం పెట్టే ఎన్నుమొక రెండోది పర్యావరణ సమతుల్యతను కాపాడే ఒక పెద్ద సైంటిస్ట్ కూడా అనుకోవచ్చు నాకు అనిపిస్తుంది ఒక ఒక అడవులు పోయిన తర్వాత దాని ప్లేస్లో వ్యవసాయం చేస్తున్నారు కదా వ్యవసాయం చే మనం వాడే ప్రతి వెహికల్ నుంచి వచ్చే సీఓటు ప్రతి ఫ్యాక్టరీ నుంచి వచ్చే సీఓటు ఓటు ఆక్సిజన్ ఎలా కన్వర్ట్ అవుతుంది వ్యవసాయం ద్వారా కన్వర్ట్ అవుతుంది మొక్కల వల్ల మొక్కలు మళ్ళీ మొక్కలు ఉండేది ప్రజెంట్ వ్యవసాయం ద్వారా అడవులన్నీ పోయాయి కాబట్టి రైతు ఏం చేస్తున్నాడు అంటే నేను అప్పుడప్పుడు రైతులకు ధైర్యం కోసం ప్రతి వెహికల్ నాకు ఒక కారు ఉందంటే నేను ఒక వ్యవసాయ రైతు పెట్టుబడి పెట్టాలనిపిస్తుంది నాకు ఒక ఇరవై వేలు ముప్పై ఒక ఎకరా ఉండే రైతుకి నేను ఒక కారు వాడుతున్నానంటే ఏదో గ్రీన్ ట్యాక్స్ ఆ టాక్స్ అని కడతాం మనం ఆ రైతుకి కానీ మనం సపోర్ట్ ఇస్తే ఇదిగో నీకు యాభై వేలు పెట్టుబడి ఇస్తున్నావు ఇద్దరు ముగ్గురు కలిసి నువ్వు వ్యవసాయం బాగా చేసుకో చేయడం ద్వారా నాకు ఫుడ్ వస్తుంది అంటే ఫుడ్ కాస్ట్ తగ్గుతుంది ఒక కార్ వేసి రెండు కార్లు రెండు రెండు సార్లు అనుకో నాకు ఫుడ్ వస్తుంది రెండోది ఏమొస్తుంది నాకు ఆక్సిజన్ వస్తుంది మూడోది నేను వేసిన వ్యర్థాన్ని కన్వర్ట్ చేస్తుంది ఎలా కానీ సీ రూపాన బియ్యం రూపాన లేకపోతే మిరప రూపాయినా జాంకాయల రూపాన కన్వర్ట్ అవుతుంది రెండోది అలా కన్వర్ట్ చేసేది మొక్కే కదా అడవులు లేనప్పుడు ఆ రైతే కదా అది కన్వర్ట్ చేస్తున్నాడు అంటే అది కానీ తెలుసుకోగలిగింది ప్రతి ఒక్కరు రైతులు అప్పులు అవ్వడం అనేది మనం చూడకూడదు ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఏ ఉన్నాయో వాళ్ళ వాళ్ళ లాభాపేక్షత సంబంధం లేకుండా రైతులకి ఈరోజు పెట్టుబడి పెట్టాలి అప్పుడు దానికి సిద్ధంగా ఉన్నాడు కదా మనకు ఫుడ్ ఇస్తున్నాడు కదా అలా అనిపిస్తుంది నాకు వాళ్ళ సార్లు చూసినప్పుడు మనం అంటే వ్యవసాయ పొలాల్లో పుట్టి పెరిగాం కదా వాళ్ళు చేసే కష్టం వాళ్ళు చేసే శ్రమ వాళ్ళని తక్కువగా చూడకూడదు వాళ్ళకి వాళ్ళని చాలా డిగ్నిటీగా ఉండాలి వాళ్ళ పట్ల చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సొసైటీ ఏదైతే ఉందో సొసైటీ లేబర్ అనేది ఇంకొక అర్థాలు పెట్టి కాకుండా వాళ్ళు ప్రైమరీ ప్రొడక్షన్ మనం చెప్పాలంటే మొక్కలను పెంచే వ్యక్తులు ఆ చేతులు నారే తెస్తాయి పాలు పెతుకుతాయి అన్నీ చేస్తేనే మనం సిటీలో ఉండి బతకగలుగుతున్నాం సొసైటీ అంతా రన్ అవుతున్నది అనమాట అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు చూస్తే వాళ్ళని చూస్తే నాకు చాలా సంతోషపడతాను మరి మనం ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అది మన బాధ్యత ఇప్పుడు మొక్కలు నా మనం నాటకపోవడం ఒకవేళ నాటిన ఉన్న అడవులను నరికేయడం వీటి వల్ల మనకి వర్షాలు రావు ఈ వర్షాలు రాకపోతే ఇంకా మనకి నీళ్లు లేవు నీళ్లు లేకపోతే మనిషి జీవనము లేదు మరి ఇటన్నిటికీ మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు యాక్చువల్గా దీనికి చట్టాలు అయితే చాలా ఉన్నాయి మనకి ఒక ప్లాంటు నా ప్లాంటేషన్ చేయాలి ఈ ప్లాంటేషన్ అయితే మనం మన ఏదైతే పాలక వ్యవస్థ ఉన్నదో వాళ్ళు పెద్ద స్థాయిలో చేస్తారు ఇక్కడ ఏమవుద్దంటే ఏదైనా ఒక పనిని ప్రచారం కోసం కాకుండా ఫీల్ అయ్యి చేయడం నిజంగా సొసైటీకి అవసరం చేయడం దానికి ఏరియా కావాలి అంటే మనం పంట కాలవలు కావచ్చు ఎక్కడైతే ఏరియా రికగ్నైజ్ చేసి దాని యొక్క అవసరం తెలుసుకోవాలి ఫస్ట్ అది అది ఒక ప్రభుత్వమే కాకుండా ప్రజలు వ్యక్తిగతంగా కూడా చేయొచ్చు సొసైటీలు కూడా చేయొచ్చు అనమాట ఆ మొక్కలు వేసినప్పుడు ఆ మొక్కలు వేసే విధానం ఆ నర్సరీలు ఎక్కడ ఉన్నాయి మేము స్కూళ్ళల్లో కూడా వేస్తాం ప్లాంట్స్ మా నాకు ఫస్ట్ ప్లాంటేషన్ నేను స్కూల్లో చేరినప్పుడు ఒక యాభై మొక్కలు పెంచాలనుకున్నా నా స్కూల్ ఫస్ట్ బిల్డింగ్ ప్రారీ కూడా లేదు అప్పుడు అప్పుడు మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు చెప్పారు టూ ఫీట్ ఇంటూ టూ ఫీట్ తీయాలి ఆ మట్టి టూ ఫీట్ లోతుకి తీయాలి ఆ మట్టి తీసుకు బయట మట్టి వేయాలి చెరువు మట్టి అప్పుడు ప్లాంట్ అయ్యాను నేను యాభై మొక్కలు వేసా ఇప్పుడుకి పది పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఆ విలేజ్ అంతా ఆ చెట్ల కింద ఉంది ఈరోజు మీరు ఎప్పుడైనా సరే మొక్కకి నేను పల్లెల్లోకి వెళ్తాను నాకు మొబైల్ బస్సు ఉందనమాట దాంట్లో వెళ్ళి నేను పిల్లలకి పాఠాలు పల్లెల్లోనే చెప్పేస్తా ఒక విలేజ్కి వెళ్ళామనుకో ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుంటాను ట్రాన్స్పరెంట్ కవర్ కనిపించేది దాన్ని ఒక యాప చెట్టు మొక్క ఏదో ఒక అట్లా లాక్ చేస్తాను ఉదయం ఎయిట్కి కడతా అలా ప్రతి వీధిలో చాంపిల్స్ కడతా ఒక విలేజ్లో ఒక ప్రతి వీధికి రెండు అట్ట కడతా ఆ రోజు అది నా డ్యూటీ అనుకోండి తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ నెక్స్ట్ డే మళ్ళీ ఎయిట్కి వెళ్తా అప్పుడు నాతో కలిసి పని చేసే పిల్లలందరూ చూస్తే గ్లాస్ నీళ్ళు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఆ కవర్లో వాష్ ఫోషేకం అంటాం నేను కొన్ని విలేజెస్ కడితే వాళ్ళకి నవ్వుతారు పెద్ద పెద్దగా కొంతమంది అరే మనం పొలాల్లోకి వెళ్ళేటప్పుడు నీళ్ళు ఎత్తుకుపోవలేదు కదా ప్లాస్టిక్ కవర్ ఉంటే ఆ చెట్టుకు కట్టేస్తే మనకు గ్లాస్ నీళ్ళు వస్తాయి కదా ఒక్క రోజులో ఒక చిన్న కొమ్మకి గ్లాస్ నీళ్ళు వస్తాయి బాష్పేకం అంటాం అది తనకు ఎక్కువైన వాటర్ని పత్త రంధ్రాలు ఉంటాయి అంటే టాక్ కింద ఆ రంధ్రాల ద్వారా స్ప్రే చేసేస్తాయి బయటికి అవసరం లేదు బయటికి పంపించేస్తుంది అట్మాస్ఫియర్కి అదే ఎక్కువ అనమాట మనకు వాటర్ సైకిల్ ప్రధానం మనం ఆవిరి అవడం కంటే బాష్పేకం ద్వారా ఎక్కువ రీసైకిల్ అవుతాయి క్లౌడ్స్కి ఏర్పడతాయి ఆ బాష్ అభిషేకం తగ్గిందనుక అవాపరేషన్ తక్కువ ఉంటుంది అవాపరేషన్ అంటే ఆవిరవడం ఇప్పుడు ఒక్క నువ్వు పది ఊర్లకి చేసిన వాళ్ళు ఉన్నారు మనం మనం పది ఊర్లు ప్రతి ప్రతి విలేజ్ విలేజ్లే కదా మనకి పట్టుకొమ్మలో కాబట్టి మనం ప్రతి విలేజ్కి వెళ్ళి ఇలాంటి ప్రయోగాలు ప్రజల్లో చేస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది మొక్క యొక్క ఉపయోగం తెలుస్తుంది ఒక చెట్టు గురించి ఒక రోజులు ఎంత వాటర్ మన ఇంటి మీద స్ప్రే చేస్తుంది అని తెలుస్తుంది అనమాట జనరల్గా ఇవన్నీ తెలుసుకుంటున్నాం మళ్ళీ ఆచరించే దగ్గరికి మనం రాలేకపోతున్నాం జనరల్గా మన ఇంట్లో కొన్ని విషయాలను మనం గమనించి వాటిని కానీ మనం సరిచేసుకుంటే ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా పర్యా పరిరక్షణ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఇంట్లో నీటి వాడకం పొదుపు చేసుకోవాలి మన వాషింగ్ బేసిన్స్లో కావచ్చు స్నానాలు చేసేటప్పుడు కావచ్చు స్నానం చేసేటప్పుడు మన షవర్ షవరత స్నానం చేస్తాం దాంట్లో ఎక్కువ వాటర్ వేస్ట్ అవుతుంది అదేవిధంగా మీరు అందరూ ఇంతక డ్రైనేజ్ వ్యవస్థ చేసిన వాటర్ని ఇంకో రకంగా మనం రీసైక్లింగ్ చేసుకునేది ఏదో వేస్ట్ కాకుండా దాన్ని చేసుకునే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మన కరెంటు ఈ కరెంటు మనం అనవసరంగా ఫ్రిడ్జ్లు వేసుకోవడం అనవసరంగా ఏసీలు వేసుకోవడం అనవసరం లైట్లు వేసుకోవడం ఇది కూడా మనం వాటి పొదుపుగా వాడుకుంటే పవర్ని వాటర్ని ఈ విధంగా ప్రతిదీ మనం వాడుకుంటే పర్యావరణ పరీక్షించినట్టే మరి ఇటన్నిటికీ మనం ఏం చేయాలి ఈ పొదుపుగా చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు మీరు చెప్పింది దానికి కేస్ స్టడీ అనమాట పర్యావరణంలో ఎక్కువ మంది కేస్ స్టడీ చేస్తారు కొన్ని ప్రశ్నలు రూపొందించుకొని వెళ్ళక ఇలా ఇళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళి కరెంట్ గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుతారు అంటే ఒక బల్ప్ వేస్తే ఒక వన్ అవర్ వేస్తే ఎంత అది ఛార్జ్ అవుతుంది ఒక టేబుల్ వేస్తే టూ అవర్స్ ఎంత ఎప్పుడెప్పుడు వేస్తే మనకు సేవ్ అవుతాం ఒక ఒక మిక్సీ ఒక ఫ్యాన్ అలా క్యాలకులేట్ చేసి మనం కానీ ఒక ఫిగర్ రూపాన్ని చెప్పగలిగితే వాళ్ళు చాలా వండర్స్ ఫీల్ అవుతారనమాట అలాగే మీరు చెప్పినట్టు ఆ షాంపులు ఉన్నాయి కదా ఆ షాంపులు వాడినప్పుడు వాటర్ ఎలా అవుతుంది ఈ వాటర్ని పొదుపు చేసేటప్పుడు ఇప్పుడు రెయిన్ వాటర్ పడింది ఆ రెయిన్ వాటర్ని భూగర్భ జలాల్లోకి వెళ్ళాలంటే మనం ఇంకుడు గుంటలు తీస్తాం ఆ ఇంకుడు గుంటలు ఎలా తీయాలి గ్రౌండ్ వాటర్ని ఎలా తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా ఈరోజు ఒక స్మాల్ స్కేల్ కానిషన్ చేస్తున్నారు అన్ని దేశాల్లో వచ్చిన వాటర్ని కూడా అసలు వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పాడకుండా పెట్టేస్తున్నారు కొన్ని కొన్ని దేశాలు అభివృద్ధి చెందిన దేశాల్లో అలాగే కరెంట్ కూడా అంతే ఈ గ్రీన్ కరెంట్ వచ్చేసింది కదా సన్ లైట్ని సోలార్ ప్యానల్స్ కానీ ఇవన్నీ కూడా మనకు చెప్పాలంటే సన్ ప్యాత్ వర్షాన్ని ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడికి అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాయి నాకు తెలిసినది ఏంటంటే స్కూల్కి వచ్చి చదువుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు ఎవరైతే స్కూల్లో చదువుకుంటున్నారో ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేస్తున్నాం మనం ఈ పర్యావరణం పట్ల దేని పద ఎడ్యుకేట్ చేస్తున్నాం మనం ఈ ఎడ్యుకేట్ చేసే చిల్డ్రన్స్ని వాళ్ళ పేరెంట్స్తో డిస్కస్ చేసేటట్టు చేయాలని నా ఫీలింగ్ గడపడమైన ఆలోచన పిల్లలు చెప్తే ముద్దుగా వింటారుంటారు మళ్ళా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు చూస్తాం లేదు చేస్తాం అంటారు కానీ పిల్లలు వాళ్ళ పిల్లలు చెప్పారు కాబట్టి ఇది కరెక్టే అని చెప్పి చేస్తారు మేమైతే స్కూల్ లెవెల్లో అయితే చిన్న చిన్న డబ్బాలు ఇచ్చి పంపిస్తాం వాళ్ళు కంతిని గూడి తెస్తాడు అప్పుడు ఒకటి లార్వా తీస్తాడు ఒకడు ఇంకొక కొబ్బరి పురుగు తెస్తాడు అవన్నీ అక్కడ పెడతాం వాటి గురించి చేస్తూ ఉంటాం కందిరేకూ గూడు చూస్తే దాంట్లో సాలి పురుగులు ప్యారలైజ్డ్ అయి ఉంటాయి కుట్టేస్తుంది ప్యారలైజ్డ్ అవుతుంది చచ్చిపోతుంది దాంట్లో ఎగ్గబెట్టుతుంది ఇది వాళ్ళ మదర్ అప్పుడు ఆ కంతిరేగా వాళ్ళ కేటర్ పిల్లలు లార్వ అది వాటిని తింటూ ఉంటుంది ఆ ఫుడ్ చాలా రోజులు నిల్వ ఉంటుంది అవి మళ్ళీ పెరిగిన తర్వాత అవి అవి పగలు కొట్టుకో బయటికి రావడం అసలు చెప్పాలంటే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేశాను అనమాట మేజర్ డాక్యుమెంటరీస్ అనమాట ఇప్పుడు క్యాట్ పీస్ మీద అయితే వరాసియస్ పీడేటర్ అనమాట అది మన రిజర్వాయర్లు ఇప్పుడు ఎక్కువగా అది అతిగా ఆపగా తింటుంది అనమాట పర్యావరణంలో ప్రతిదాన్ని తినేస్తుంది దానికి తలకాయ ఎక్కువ బాడీ తక్కువ అది ఎట్లా అంటే బయటికి కూడా నడుచుకుంటూ వస్తుంది నడిచే పిల్లి అంటారు దాన్ని నడుచుకుంటూ వచ్చి పక్షులు గుడ్లు కూడా తినేస్తుంది ఓకే మళ్ళీ బయటికి వెళ్తుంది దాని గురించి మనం ఈరోజు విలేజెస్లో అడిగితే వ్యవసాయదారులే మనం పొలంలోకి వెళ్ళి పొలంలో పావులు ఉంటాయి కప్పలు ఉంటాయి ఎర్రలు ఉంటాయి ఇవన్నిటిని తినేస్తుంది ఒక రకంగా అతిగా ఆపుగా తినే దాని వరాషియస్ ప్రిడేటర్ అని పెట్టింది ప్రపంచం దాని అక్కడ కనిపిస్తే అక్కడ చంపి బూడ్చిపెట్టమని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పించింది నిజంగా ఈరోజు మీరు ఈ పర్యావరణం గురించి చాలా డీప్గా మాకు మాకే కాదు మా ప్రేక్షకులకు కూడా చాలా చక్కటి అవగాహన కలిగించారు నిజంగా ఇది ఈ పర్యావరణం పరీక్షించడం మన అందరి బాధ్యతగా ఫీల్ అవుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇదండి ఈనాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం మీ సింగశెట్టి మురళీమోహనరావు